గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో తొలిసారి పౌరాణిక పాత్ర చేసింది సమంత. ఇప్పటికే ఈ షూటింగ్ ఫినిష్ చేసిన ఆమె తాజాగా కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. కెరీర్ పరంగా దూకుడుగా అడుగులేస్తోంది సమంత. నాగచైతన్యతో డివోర్స్ తర్వాత తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టిన ఈ హీరోయిన్ డిఫరెంట్ వేలో వెళ్తోంది. తన పాత్రకు ప్రాధాన్యమున్న ఎలాంటి రోల్ అయినా చేసేందుకు రెడీ అంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన శామ్ శాకుంతలం సినిమా కోసం తొలిసారి పౌరాణిక పాత్ర చేసింది. ఇప్పటికే ఈ షూటింగ్ ఫినిష్ చేసిన సమంత తాజాగా కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. మహాభారతంలోని ఆది పర్వం స్ఫూర్తిగా ఈ శాకుంతలం సినిమా రూపొందిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలు శాకుంతలంగా సమంత కనిపించనుంది. మలయాళ నటుడు దేవమోహన్ దుష్యంత్ రాజుగా నటిస్తుండగా కబీర్ సింగ్ దుహాన్ కింగ్ అసుర పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సమంత స్పెషల్ కేర్ తీసుకుందట. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది కాబట్టి షూటింగ్ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుందట. తన రోల్ కోసం ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా తీసుకుందట సమంత. రియాలిటీకి దగ్గరగా ఉండే పురాణ కాలం నాటి సాధారణ భంగిమలు మనోహరమైన నడకపై స్పెషల్ ట్రైనింగ్ తీసుకుందట. ఇందుకోసం దాదాపు 3 నెలలు శిక్షణ పొందిందట. పౌరాణిక పాత్రలతో అనుసంధానంగా ఉండే సంజ్ఞలు ఇతర అంశాలపై సమంత ట్రైనింగ్ తీసుకుని మరీ షూటింగ్ లో పాల్గొందట. గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ శాకుంతలం సినిమాలు అల్లు అర్జున్ కూతురు అర్హా నటించడం విశేషం. ప్రిన్స్ భరత పాత్రలో ఈ చిన్నారి కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు గుణశేఖర్.